ఈ రోజు కంఠత వాక్యం ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయేను మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించాను కీర్తనల గ్రంథము నూట ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియుల దేవుడు నమ్మదగినవాడు ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని అబ్రహాము సంతానమును ఐగుప్తు నుండి కణానుకు నడిపించాడు ఇస్రాయేలీలు అనేకసార్లు దేవునిపై సనిగినను దేవుడు వారిని కణానుకు నడిపించాడు ఇస్రాయలీలు వారి కన్నులతో చూసిన అద్భుతములను మర్చిరిగాని దావీదు మాత్రం దేవుడు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు దావీదు ఈ విధముగా కీర్తిస్తున్నాడు యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయమును అనుసరించువారు ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు యహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు మా పితరుల వలనే మేము పాపము చేస్తమి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకై నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకై ఉండేరి సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయేను మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను అని ఈ లోకంలో మన దేవుడు చేసిన అద్భుతములు ఎక్కడ ఎవరును చేయజాలరు ఆయన బాహుబలం ఎంతో గొప్పది అందుకే మనం ఎల్లప్పుడూ ఆయనను మాత్రమే ఆశ్రయించేవారమై ఉండాలి మనం మన కలిగిన పేరు ప్రతిష్టతల ద్వారా ధనము జ్ఞానము ద్వారా పరలోకాన్ని సంపాదించలేము కాని దేవుని దగ్గర దీనత్వం కలిగి దేవుని గనపరుస్తూ దేవుని మార్గంలో జీవించటం వలన మనం పరలోకాన్ని పొందగలం గొప్ప ధనము రాజ్య బలము మహాజ్ఞానం కలిగిన దావిదు భక్తుడే దేవుని కాదని ఏ పని చేయటకు వెళ్ళలేదు దావిదు వలె మనం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి దీనత్వం గలవారమై జీవిద్దాం ఈ వాక్యము దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని మనకు తెలియజేస్తుంది గనుక రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆశ్రయించువారమై ఉందాం అటు అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక ఆమెన్